నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి బయలుదేరుతున్న అఖిల భారత యువజన సమాఖ్య నాయకులను ప్రకాశం జిల్లా కందుకూరు ఎస్ఐ తిరుపతిరావు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ తప్పులను సరిచేసుకోమని చెప్పడం కూడా రాష్ట ప్రభుత్వానికి నేరంగా కనిపించిందా అంటూ ప్రశ్నించారు. లాఠీలు ఉద్యమాలను ఆపలేవని తెలిపారు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతుంటే సమస్య పరిష్కారానికి చూపవలసిన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఉన్న ఉద్యోగాలను దాచి ఉంచి నామమాత్రపు లెక్కలను చూపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ఉద్యమాలు ఆపాలని చూసి ప్రతిపక్షంలో ఉన్నదని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు రేపటికి ఆ విధంగానే మారుతుందేమోనని ఎద్దేవా చేశారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న తనతో పాటు ఏఐవైఎఫ్ కందుకూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు హరిబాబు, చంద్రమోహన్, ఉపాధ్యక్షులు రమణ, నాయకులు శ్రీను, వెంకట్ వెంకటేశ్వర్లు, అనిల్ తదితరులను పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై అనంతరం విడుదల చేశారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని కొటేషన్ ని మన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కానీ అప్పట్లో నిరుద్యోగులకి నేను అధికార పార్టీలోకి వచ్చినట్లయితే అధికారంలోకి వచ్చినట్లయితే నిరుద్యోగులందరికీ జాబ్ ఇప్పిస్తానని చెప్తున్నారు. కానీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ లక్షల్లో ఉద్యోగాలు ఉంటే వేల వందల్లో విడుదల చేయడం అనేది నిరుద్యోగులకి ఒక శాపంగా మారింది.